చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రేలాపన చేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని దించుతామన్నా కూడా భయపడతామన్నా కూడా ఇంకొకడైతే ఏకంగా ఎక్కడ అన్నమానడోలు పంపిస్తాను జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతూ ఉన్నాడు. మీరందరూ గమనించండి, ఈ రాష్ట్రం మొత్తం మీద ఎవడైనా జగన్మోహన్ రెడ్డి గారిని భయపెట్టే మగాడు పుట్టాడా? పుడతాడా? పుట్టడు. అలాంటి వాడిని భయపెడతాడంట. ఢిల్లీ సోనియా గాంధీ పిలిచి, అయ్యా నువ్వు సంకల్ప యాత్ర ఆపాలి కాబట్టి ప్రజా సంకల్ప యాత్ర కాకుండా మరి మీరు ఆపాలి, అలాంటి యాత్రలు ఓదార్పు యాత్ర ఆపాలి, మీరు ఆపితేనే బాగుంటుంది, లేదంటే నీ వ్యవహారం తెలుస్తానంటే సోనియా గాంధీని ఏమన్నాడు తెలుసా, నాకు ఫ్లైట్ టైం అయింది వెళ్తున్నాను చల్లి, నీ పన్ను చూసుకున్న మగాడు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటాడంట, జగన్మోహన్ రెడ్డి గారిని భయపడతాడంట. ఈ మధ్యకాలం లోకేష్ మీడియా ముందు ఏడ్చాడు, చూసారా మీడియా ముందు ఏమని ఏడ్చాడంటే, మా నాన్నను చూసి 40 రోజులు అవుతుంది సార్ అని ఏడ్చాడు మీడియా ముందు. భయం అంటే అది లోకేష్, భయపెట్టడం అంటే అలా ఉంటది. నువ్వు ఒక ఎర్రబుక్కు పట్టుకొచ్చావు, ఇందులో ఆ పేరు రాసుకున్నా, ఏ పేరు రాసుకున్నా, ఈ పేరు రాసుకుంటాను, ఎవడ పేరు రాసుకున్నావు మాకైతే తెలియదు, కానీ నీ పేరు మాత్రం ఖచ్చితంగా రాసుకొని ఉన్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా. మీ అయ్య పేరు రాసుకున్నారు, పవన్ కళ్యాణ్ పేరు రాసుకున్నారు. ఈసారి చాచి కొడితే మళ్ళీ ఓటు అడుగుతాను సిగ్గుపడే విధంగా 2024లో మీకు తీర్పిస్తారు. కాబట్టి మీరందరూ గమనించాల్సింది ఏంటంటే, నందిగం సురేష్ అనేవాడు మీలో ఒకడు సామాన్యుడు. మీలాంటి సామాన్యుడు ఇవాళ దేశ రాజకీయాల్లో మరి తిరుగుతా ఉన్నాడంటే అదంతా ఎవరు గొప్పతనం? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గొప్పతనమే. మేమేమి మరి వారసత్వం రాజకీయం లేదు. మా నాన్న మా ఊరు సర్పంచ్ కూడా కాదు. పోనీ నేను సర్పంచ్గా పోటీ చేద్దామని చూస్తే నాకెవరు ఛాన్స్ కూడా ఇవ్వలా, ఎన్నోట్లు వస్తాయని చెప్పాడు గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు తెలుసా, నేనున్నాను కదా అని అని చెప్పారు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అమరావతి అని ఒక ప్రాంతం పెట్టి ఆ ప్రాంతంలో ఎస్సీల పైన, బీసీల పైన, మైనార్టీల పైన, ఎస్టీల పైన కేసులు కడితే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ కేసులన్నీ తీసేపిచ్చి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నందిగం సురేష్ అనేవాడిని జైల్లో కూర్చోబెడితే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లి ఢిల్లీ పార్లమెంట్లో కూర్చోబెట్టాడు. ఒక్కసారి గమనించండి, అలాంటి వ్యక్తి మనకు కావాలి. ఒక నందిగం సురేష్ అనేవాడు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని ఆయన ఇంటి పట్టు నుంచోనింటే ఒక క్యాంపెయిన్ చేశాడంటే మీరందరూ ఓట్లేశారు. 2024లో మళ్ళీ ఓట్లేసేస్తే ఖచ్చితంగా 2019లో ఎలాంటి పాలన అందించాడో 2024లో ఇంతకంటే గొప్ప పాలన అందిస్తాడు. ఆయనకు ఓటేసిన ఏ వ్యక్తిని మోసం చేసే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఏమనుకుంటా ఉన్నాడంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన దగ్గర నుంచి ఒక మాట అనుకుంటా ఉన్నాడు. ఏమనుకుంటున్నాడంటే, నా బాధ్యత అని అది ముఖ్యమంత్రి పదవిలాగా నేను ఫీల్ అవను, ఇది నా బాధ్యత అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కళ్ళని, మనకి జగన్మోహన్ రెడ్డి గారికి మన ఆకలి తెలుసు, మన స్వేదరంధ్రాల నుంచి కారణ చెమట వాసన తెలుసు, మరి మరి మన ఆయనకి మన మట్టి వాసన తెలుసు, మన ఆకలి తెలుసు. కాబట్టి ఇంత గొప్పగా పాలన అందిస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళందరంట మీతో కలిసి దించేస్తారంట. ఈ రాష్ట్ర ప్రజలతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, అదేవిధంగా లోకేష్ కావచ్చు, మీకు దమ్ముంటే 2024లో సింగిల్గా ఢీకొనండి, లేదు మొత్తం కలిసి కట్టగట్టుకొని వచ్చినా సరే ఎవడో ఏకముక్క కూడా జగన్మోహన్ రెడ్డి గారిని పీకే మగాడు పొట్టలేదు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నారు. కాబట్టి మీరందరూ గమనించాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు లాంటి దుర్మార్గుడు కనుక మనం ఛాన్స్ ఇస్తే 2024లో మన జీవితాన్ని సర్వనాశనం చేస్తాడు, మన పిల్లల్ని చదువుకోనివ్వడు, అదేవిధంగా మన పిల్లల చదువులు ఆపేస్తాడు, ఇవాళ వచ్చే ప్రతి పథకం ఆపేస్తాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని 2024లో గెలిపిస్తే ఇంతకంటే బెస్ట్ పాలన అందిస్తాడు. కాబట్టి మీరందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, రానున్న రోజుల్లో 2024లో ప్రకాశాన్ని మీరందరూ గెలిపిస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని మినిస్టర్గా చేస్తారు. కాబట్టి మీరు వచ్చిన అవకాశాన్ని పోగొట్టకుండా ఖచ్చితంగా ప్రకాశాన్ని గెలిపించండి. గెలిపించి అన్న గొప్పతనం గురించి నేను చెప్పడం కాదు, కానీ మీ అందరికి తెలుసు. ఎందుకంటే సౌమ్యుడు, గొడవలుండవు, ఎవరితో పేచీలు పడ్డవు. కాబట్టి మీ నియోజకవర్గంలో నాకు ఒకటి అనిపిస్తూ ఉంది, నేను చాలా నుంచి చూస్తున్నా, ఇవాళ కాదు చాలా రోజుల నుంచి చూస్తూ ఉంటే నాకు అనిపించింది ఏంటంటే, అసలు వాస్తవానికి ఇక్కడ ప్రతిపక్ష నాయకులు ఉన్నారా అనిపించింది. ఎందుకు అనిపిస్తూ ఉందంటే, ఇక్కడ సమస్యలు లేవు, గొడవలు లేవు, రక్తాల కారణాలు లేవు, ఎవడో కత్తి పట్టుకున్నవాడు కూడా లేడు.
పోలీసులు కూడా పర్ఫెక్ట్ డ్యూటీ చేస్తా ఉన్నారంటే వాళ్ళు గనక ఎక్కడన్నా నిద్రపోతే ఇవాళ ఏదో రకంగా గొడవలు చేయాలని చూసిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. కాబట్టి పిల్ల కాకులకు ఏం తెలుసు, ఉండేలు దెబ్బని చెప్పి పిల్ల కాకులు మాట్లాడాల్సిన అవసరం లేదు, పిల్ల కాకులు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడినంత మాత్రాన ఎక్కడ ఏమి రాలేదు లేదు. కాబట్టి గతంలో ఏమి నడిచిందో నాకైతే తెలియదు, కానీ ఇవాళ రాప్తాండ్ల మాత్రం ఖచ్చితంగా ప్రకాష్ అన్న పేరే నడుస్తా ఉంది. మీరందరూ కూడా 2024లో ఖచ్చితంగా ఆయన గెలిపించుకోవాలని చెప్పి తెలియజేస్తూ మీ అందరికి ఒక మాట చెప్పి ముగిస్తా. నేను వ్యవసాయ కూలీగా హాస్టల్లో ఎస్సీ హాస్టల్లో చదివిన వ్యక్తిని, వ్యవసాయ కూలీ కొడుకుని. నేను చదివింది 10వ తరగతి అయినప్పటికి కూడా మరి మా ఊర్లో పంచాయతీ ప్రెసిడెంట్గా పోటీ చేస్తానంటే ఎవరు ఒప్పుకోకపోతే ఒకరోజు మాకు వార్డెన్ గారు, ముత్తయ్య గారు అని చెప్పి వార్డెన్ గారు ఆయన ఒక గ్రీనింగ్తో సంతకం పెడతా ఉంటే నేను చూసి మా అన్నయ్యని అడిగా, గ్రీనింగ్ సంతకం మనం కూడా పెట్టవచ్చు అంటే అది ఎవరు పెడితే వాళ్ళు పెట్టడానికి వీల్లేదురా, దానికి ఆయన స్థాయిలో చదువుకుంటేనే కుదురుద్ది అని చెప్పాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు తెలుసా, అవసరం లేదు సురేష్, నేనున్నా కదా, నేను పెట్టిస్తా కదా, వ్యవసాయ కూలీ కొడుకు చేతి కూడా గ్రీనింగ్ తో సంతకం పెట్టిస్తా, ఇక్కడ ముఖ్యమంత్రి పక్కన కూర్చోబెట్టుకుంటా, అక్కడ దేశ ప్రధాని పక్కన కూర్చోబెడతా, ఆ దమ్ము జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉంది. కాబట్టి మీరందరూ గమనించండి, రానున్న రోజుల్లో 20 సంవత్సరాల్లో మన పేదరికం పోద్ది. ఇవాళ పేదరికం మరి 12% నుంచి 5% వచ్చిందంటే అదంతా కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గొప్పతనమే. 40 సంవత్సరాలు పాలించాం, 40 ఏళ్ళు పాలించాం అని చెప్పి చాలా మంది చాలా మాట్లాడారు, కానీ ఎవడన్నా పేదరికాన్ని తగ్గించాడా, పేదవాడిని పట్టించుకున్నాడంటే ఎవడో పట్టించుకోవాలి. 4.5 సంవత్సరాల్లో 7% ఉన్న 12%లో 7% పేదరికం తగ్గించడం చిన్న విషయమా? మన అకౌంట్లో డబ్బులు పడతామంటే, మన సమస్యలు తీర్చుకుంటా ఉంటే, చాలా మంది తిరుగుతా ఉన్నారంటే చిన్న విషయం కాదు. ఇవాళ ఆడపిల్లలందరికీ కూడా సమకాలిలో ప్రతి సమస్యను తీరుస్తూ దిశ యాప్ పెట్టి అదే విధంగా మరి రిజర్వేషన్ అయితే 50%. ఈ మధ్యకాలంలో పార్లమెంట్లో బిల్లు పెట్టారు, ఏది మహిళా బిల్లు, ఎందుకో ఎలక్షన్ ముందు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పదవి ఎక్కగానే, ముఖ్యమంత్రి పీఠం ఎక్కగానే మహిళల విషయంలో 50% రిజర్వేషన్ ఇస్తానే ఉన్నాడు. అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గొప్పతనమే. కాబట్టి మన పేదరికం పోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కావాలి, మన పిల్లలు చదువుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కావాలి, మన రైతులు బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కావాలి, అవ్వాతాతలు బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కావాలి, విద్య వైద్య రంగాలలో దేశం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూస్తా ఉందంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కావాలి.